హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళ చాలా సూపర్గా ఉండే టేస్టీ టేస్టీ అయినా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను గోంగూర పచ్చడి ఈ పచ్చడిని ఈ విధంగా చేసి కాస్త నెయ్యి వేసి వేడి వేడి అన్నంలో తింటుంటే ఆ రుచి చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా ట్రై చేయండి అసలైన ఆంధ్రమాత గోంగూర పచ్చడి అంటే ఈ గోంగూరతో ఈ విధంగా చేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది క్యాటరింగ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ విధంగా ట్రై చేస్తారు సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా మనం ఈ గోంగూర గోంగూర అంటే ఇది మామూలుగా సీమ గోంగూర కాదండి ఇది మామూలు గోంగూర పెద్ద గోంగూర అంటే ఇది చాలా హైట్ పెరుగుద్ది అన్నట్టు ఇది సన్నగా చాలా హైట్ పెరుగుద్ది పాతల కాలంలో ఈ గోంగూర చెట్లే కాదు కాడలతో కూడా చాలా ఉపయోగాలు ఉండేవి అంత మంచి గోంగూరండేది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టినాక అందులో ఒక గంటి నూనె వేసి దాన్ని కొద్దిగా వేడెక్కనివ్వాలి ఆ తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలను ఇలా మధ్యలోకి చిన్న చిన్న ముక్కలుగా ఇరుసుకునేసి అందులో వేసుకోవాలి ఆ తర్వాత సగం స్పూను జీలకర్ర వేసి ఒక స్పూను ధనియాలు వేద్దాం ఇవి రెండు వేసినాక ఒక నాలుగు రెమ్మలు కరివేపాక అలా దూసంలో పోసి కొద్దిగా చిటపటలాడనిస్తూ దీన్ని కలబెడుతూ బాగా వేగనివ్వాలండి ఇది ఎంత అంటే కలర్ బాగా మారాలి ఈ పచ్చిమిరపకాయలు అన్నది ఇలా రావాలి ఎలా అంటే మనం ఎప్పుడైనా సమోసాలు అలా తినేటప్పుడు వాటిలోకి ఇస్తారు చూశారు నంజుకోవడానికి పచ్చిమిరపకాయలు ఆ టైప్లో మనం సూపర్గా వాడనివ్వాలి చూడండి ఇలా ఇలా వాడిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పోసుకుందాం అప్పుడేమవద్దండి పచ్చిమిరపకాయలకి భలే రుచి వస్తుందండి అలా ఇప్పుడు ఒక్క స్పూను ఆయిల్ వేసేద్దాం అదే బండిట్లో ఆ తర్వాత ఇందాక ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న మామూలు గోంగూరని అందులో వేసేసుకుందాం కానీ గోంగూర నీట్గా కడుక్కోవాలి ఇంకా ఏదైనా ఆకు పురుగులు కానీ ఆ గోంగూర ఆకుల పైన గుడ్లు లాంటివి ఇలాంటి బూజు ఇలా ఏమున్నా కూడా మనం ఫస్ట్ నీట్గా తీసేసుకోవాలండి తీసిన తర్వాతనే గోంగూరను వాడుకోవడం చాలా వరకు మంచిది అన్నట్టు ఇవి మాత్రం ఆకుకూరలు చేసేటప్పుడు కనిపెట్టాలి ఓకేనా ఇప్పుడు దీని మీద మూత పెట్టి కొద్దిసేపు అలా డమ్మనగానేవ్వాలి అప్పుడేమొద్దు అంటే మనం వేసిన గోంగూర కూర్చుండిపోద్ది ఎందుకంటే నేను కొద్దిగా ఎక్కువ శాతం వేసాను కాదు అందుకు ఇప్పుడు ఒక రెండు టమోటాలని కట్ చేసి అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత నిమ్మకాయ సైజు చింతపండుని కాస్త ఇలా విడదీసి అన్న మీద పెట్టేసుకుందాం అక్కడక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు కిందకి మీదకి కాస్త అలా తిరగేసుకోవాలి తిరగేసినప్పుడు ఫస్ట్ అడుగున వేసున్నది కాస్త మాడకుండా మొత్తంగా సూపర్గా ఉడుకుద్ది అన్నట్టు ఈ టైప్లో మనం ఫ్రై చేసుకోవాలి బాగా ఏందంటే కిందకి మీదకి తిరగేసుకోవాలి ఇది ఎలా అంటే మాడకుండా చూసుకోండి ఒకవేళ నూనె శాతం తక్కువ అనిపిస్తే కాస్త నీళ్లు కూడా పోసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ సూపర్గా వాడనివ్వాలి ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు చెప్పి ఇలా బాగా మెత్తబడనివ్వాలి చూడండి ఎలా ఉడికింది ఇప్పుడు నూటికి దాదాపు అంటే అరవై అరవై ఐదు పర్సెంట్ ఉడికిపోయింది ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఈ టైప్లో మనం కలబెడుతూనే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే ఇప్పుడు మూత పెట్టుంటే మాత్రం అడుగు అంటుకుంటుంది ఓకేనా అందుకనేసి ఈ టైప్లో కలబెడుతూనే దీన్ని ఎలా అంటే బాగా మెత్తగా గుజ్జులాగా రానివ్వాలండి మైనం లాగా అప్పుడు దీనికి సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు చూడండి ఈ టైప్లో అందులో ఈ గోంగూర ఏంటంటే ఉట్టిగానే మెత్తబడిపోద్ది చాలా అంటే చాలా మంచి గోంగూర ఇది నాటు గోంగూర ఓకేనా అప్పుడు పెద్దల కాలంలో ఎక్కువ శాతం దీన్నే ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఒక రోలు సిద్ధం చేసుకునేసి ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ధనియాలు ఇవన్నింటినీ ఆ రోట్లో వేసేసి పచ్చ పచ్చగా దంచేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా రెడీ చేసిన కొత్త రోలు కొత్త రోకలండి ఈ రెసిపీ సూపర్ ఇప్పుడు దీంట్లో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మల్ని వేసి ఒక స్పూను సాల్ట్ వేద్దాం వేసిన తర్వాత దీన్ని మెత్తగా దంచేసుకుందాం దంచిన తర్వాత ఇందాక మనం బాగా ఫ్రై చేసి ఉడకబెట్టుకున్న ఈ గోంగూర పేస్ట్ని అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత దీన్ని కూడా కాస్త అలా కలబెట్టుకోవాలి కిందకి మీదకి తిరగేసుకుంటే ఫస్ట్ మనం పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ ఏదైతే ఉందో అది ఇందులో కలిసిపోద్ది అన్నట్టు కలిసిపోయి బాగా మిక్స్ అవుద్ది ఇప్పుడు ఒక ఉల్లిగడ్డని ఇలా కట్ చేసి అందులో పెట్టుకునేసి రెండు భాగాలుగా ఇలా కచ్చాపచ్చగా దంచేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైట్గా అలా దంచేసి బాగా రుబ్బుకోవాలి రుబ్బితే ఏమవుతుందంటే మంచి జికట్ వచ్చి పచ్చడి అద్భుతంగా అంటే అమృతం లాగా ఉంటుంది చాలా మంచి రుచిగా ఉంటుంది అందుకనే ఈ టైప్లో ఎక్కువ శాతం రోడ్లో దంచడానికే ప్రయత్నించండి మిక్సీకి కానీ గ్రైండర్కి కానీ అంత ఎక్కువ రుచి రాదు రోట్లో దంచిన దానికి మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ విధంగా ట్రై చేయండి ఇలా దంచిన దాన్ని తీసి ఒక బౌల్లో వేసుకుందాం చూడండి ఎలా ఉంది జిగట జిగటగా సూపర్గా ఉంది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక రెండు గంటలు నూనె పోద్దాం దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఒక్క స్పూను పచ్చనగలు ఒక్క స్పూను గుండు మినపప్పు అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర ఇవి నాలుగు వేసిన తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని కాస్త అలా నలిపి ముక్కులు పొడిసి అందులో వేసేసి కొద్దిగా అలా వేగనివ్వాలి వేగిన తర్వాత ఒక్క మూడు ఎండిమిరపకాయలు అందులో వేసుకుందాం సరిపోతాయి ఆ తర్వాత కొద్దిగా ఇంగవ ఆ ఇంగవ పడితే గోంగూర పచ్చడి రుచి ఉంటుంది ఆహా భలే ఉంటుంది ఇప్పుడు ఒక నాలుగు రెమ్మలు కరివేపాకు దూసి అలా వేసి కాస్త చిట్పట్లు అన్నిచ్చి ఇందాక మనం రెడీ చేసి దంచి పెట్టుకున్న గోంగూర పచ్చడిని అందులో వేసేసుకుందాం వేసిన తరువాత కాస్త దీన్ని కలుపుతూ కొద్దిగా వేగనివ్వాలి ఈ ఆయిల్లో ఈ గోంగూర పచ్చడి తుక్క తుక్క అంటూ కాస్త అలా మరిగితే ఆ పచ్చడికి రుచి వస్తుందండి ఏ మనం ఉంటుంది ఓకేనా అందుకని ఇలా మాత్రం కంపల్సరీ ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఓకేనా ఇందులో పర్ఫెక్ట్గా అన్నీ సెట్ అయిపోయినాయి ఏ మాత్రం తేడా లేదు కానీ ఈ విధంగా మనం చేసుకునేసి అన్నంలో వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా అలా నెయ్యి పైన అలా తట్టించి తింటుంటే ఏ ముంట తెలుసు అంత బాగుంటుంది ఎవరు మిస్ కావద్దు చాలా మంచి రెసిపీ సూపర్ టేస్టీగా ఉంది ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు